అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఇవాళ హిందూ ధార్మిక సంఘాలు ర్యాలీకి సిద్ధపడటం, పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. కాలిపోయిన రథాన్ని పరిశీలించేందుకు ఇవాళ ఆలయానికి వచ్చిన ముగ్గురు మంత్రుల తీరుపై హిందూ సంస్థల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో నిరసనలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే కొందరు నిరసనకారులు మంత్రుల కాన్వాయ్పైకి రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతా వలయం మధ్య మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, విశ్వరూప్, చెల్లుబోయిన వేణులను ఆలయంలోకి తీసుకెళ్లి తలుపులు మూసేశారు. ఈ సమయంలోనే కొందరు ఆందోళనకారులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. మంత్రులను లోపలికి పంపిన తర్వాత ప్రధాన ద్వారాన్ని మూసేసిన ఆందోళనకారులు శాంతించలేదు. బారికెట్లను విరగొట్టి మరీ కళ్యాణోత్సవం షెడ్ వైపునకు దూసుకు వెళ్లారు. వీళ్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా భారీగా తరలి వచ్చిన వారిని నిలువరించడం సాధ్యం కాలేదు. Thank you.
వైసీపీ ప్రభుత్వం హిందూ సమాజానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో వీరికి మద్దతుగా బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా తరలిరావడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందోననే టెన్షన్ కనిపించింది. ప్రభుత్వం హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తారు. పోలీసుల విచారణ తీరుపైన హిందూ సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. పిచ్చివాడు చేసిన పని వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒకసారి, తేనెతుట్ట తీయడం కోసం మంట వేయటం వల్ల దుర్ఘటన జరిగిందని మరోసారి పోలీసులు చెప్పారని, ఇలాంటి వాటిని బట్టి చూస్తే తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. అటు ఇవాళ అంతర్వేదికి హిందూ సంఘాలు భారీగా చేరుకుని ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో పాషర్లపూడి బ్రిడ్జి వద్ద ఉదయమే కొందరిని అడ్డుకున్నారు. మలికిపురం సెంటర్ నుంచి అంతర్వేది వరకు ఇవాళ భారీ ర్యాలీ చేపట్టాలని సంకల్పించడంతో దాన్ని అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంతర్వేదికి వస్తున్న బీజేపీ జనసేన కార్యకర్తల్ని చించినాడ వద్ద పోలీసులు నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప, అంతర్వేదిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మాధవి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం రథం దగ్ధం కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి రావడం కూడా జరిగింది. అయితే ఆయన వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఆయన్ని గొడవ చేయడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అంతర్వేది దేవస్థానం వద్ద ఉద్రిక్త వాతావరణం కనపడింది. ఉదయం నుంచి కూడా పోలీసులు అన్ని రకాలుగా అందరినీ నిర్బంధించడం కూడా జరిగింది. ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బజరంగ దళ నాయకులతో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు రావడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం అంతర్వేది దేవస్థానంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో ఏదైతే ఉజ్జయిని పీఠాధిపతి సంబంధించి కూడా ప్రముఖ రావడం కూడా జరిగింది. అఘోర స్వామీజీ, ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి అఘోరీజీ, మీరు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఏమని చెప్పడం జరిగింది? అసలు అంతర్వేది రథం దగ్ధం కావడం పట్ల మీరు ఎటువంటి స్పందిస్తున్నారు? అంటే అంతర్వేది రథం ఒకటే అని కాదండి, ఇంతకు ముందు జరిగిన ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందండి ఇదే ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఎంక్వైరీ చేస్తానంటున్నారు, కానీ అంతకు ముందర ఎంక్వైరీ వాటి గురించి ఏమైనా చేశారా ఇప్పటిదాకా? అది కూడా ఆలోచించుకోవాలి కదా. ముఖ్యంగా ఏంటంటే వీటిలన్నింటి విషయాలు మనకు తెలియవలసి ఉందండి. ఇదేంటంటే 15వ తారీఖు దాకా సమయం ఇచ్చారండి విశ్వ హిందూ పరిషత్ వారికి. 15వ తారీఖు లోపులోనే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఏంటంటే తేల్చిన తర్వాత దోషులు ఎంతటి వరకు అయినా సరే శిక్షిస్తామని హామీ అయితే ఇస్తున్నారు. చూద్దాం 15వ తారీఖు దాకా. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నారా, ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటున్నారా? ఇది ప్రమాదవశాత్తు జరిగిందని ఎలా అనుకోగలుగుతామండి? ఒకటైతే ప్రమాదవశాత్తు అండి, ఎన్ని జరుగుతున్నాయి అంటే ఇంకా ప్రతిదీ ప్రమాదమైనా ప్రతిదీ పిచ్చివాళ్ళు చేసేదేనా?
ఇదైతే ఉద్దేశపూర్వకంగానే అన్ని పగడ్బందీగానే చేసినామని భావిస్తున్నాం. అగోరి సంస్థ ఉప ప్రముఖంగా మీరు ఉజ్జయినికి రావడం కూడా జరిగింది. అసలు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి హెచ్చరిక జారీ చేస్తున్నారు? ఉజ్జయినికి సంబంధించి కూడా మీరు ఒక అగోరిజీగా ఎటువంటి దేవాలయ పరిరక్షణ ఉండాలనుకుంటున్నారు? ఒకటండి, అంటే అగోరి అని కాదు, ఒక హిందూగా నేను మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, అసలు ఈ సమాజంలో ప్రతి దానికి మూలమైన దేవ అంటే హిందువులకి ముఖ్యమైన మూలమైన మూలస్థానం దేవాలయాలకే భద్రత లేకపోతే ఇంకా హిందూకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దాని గురించి ఇక్కడికి రావడం జరిగిందండి. దీని మీద ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఇది విషయం పూర్తయ్యేదాకా కూడా ఇక్కడే ఉంటాం. ప్రస్తుతం దేవాదాయశాఖ మంత్రితో చర్చించడం జరిగింది, అసలు మీకు సానుకూలంగా స్పందించారనుకుంటున్నారు? ఆయన ప్రస్తుతం అయితే 15 తారీఖు దాకా సమయం అడిగారు. దాన్ని మరి ఏ స్పందన అంటారు మీరు ఆలోచించుకోండి. 15 తారీఖు దాకా సమయం అయితే అడిగారు. మనం చూడొచ్చు దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడటం కూడా ఇష్టపడలేదని చెప్పొచ్చు. కనీసం సంఘటన జరిగి ఇంతకాలం అయినప్పుడు కూడా కనీసం మాట్లాడటానికి ఇష్టపడలేదని చెప్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? సంఘటన పరిశీలన ఏం జరిగింది చెప్పండి. ఏదైతే ఈ దురదృష్ట సంఘటన ఉందో ఆ సంఘటనని పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దాని మీద లోతైన విచారణ జరుపుకుంటూ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని పూర్తిగా కూడా ఆదేశాలు జారీ చేసి ఎస్పీ గారు కావచ్చు, డీఐజీ గారు కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్స్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళందరితో ఎంక్వైరీ చేసి బాధ్యులైన ప్రతి వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటాం. అందులో అధికారులు అలసత్వం ఉంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది మీద బదిలీ వేసాం, కొంతమంది సస్పెండ్ చేసాం. ఇంకా లోతైన విచారణ చేసి ఎవరైనా అలసత్వం ఉంటే వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇటువంటి పునరావృతం కాకుండా తప్పకుండా అన్ని విధాలు కూడా, ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే హిందూ మతం మీద ఆరో దాడి జరిగింది చంద్రబాబు టైంలో, కానీ ఈ యొక్క ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను ఛేదిస్తాం. తప్పకుండా అన్ని దేవాలయాలని కాపాడుకుని అన్ని దేవాలయాలని అభివృద్ధి చేసే ముందుగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఉద్దేశపరంగా జరిగింది అనుకుంటున్నారు సార్? దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అదైతే దేవాదాయ శాఖ మంత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వాస్తవాలను బయట తీసే మీడియాపై కూడా ఆంక్షలు విధించడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే దేవాదాయ శాఖ మంత్రి పరిశీలించిన తర్వాత నివేదిక ఏ విధంగా ఉంది చెప్పడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అంతర్వేది దేవస్థానం వద్ద చాలా ఉద్రిక్త వాతావరణం కనబడిందని చెప్పొచ్చు. అదైతే ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే విశ్వ హిందూ పరిషత్ నాయకులతో పాటు భద్రంగ దళ నాయకులు కూడా రావడం కూడా జరిగింది. మనం చూడవచ్చు ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి కూడా దేవాదాయ శాఖ మంత్రిని హిందూ ధార్మిక సంస్థలందరూ అడ్డుకోవడం జరిగింది. అయితే అడ్డుకోవడంతో ఆయన ఏదైతే దేవస్థానం వెనుక గేట్ నుంచి వెళ్ళిన పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం లైవ్ లో విజువల్ గా చూడొచ్చు, ఏదైతే దేవస్థానం వద్ద భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్తున్న దేవాదాయ శాఖ మంత్రికి భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బయట అంతా హిందూ ధార్మిక పరిస్థితి నాయకులందరూ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చెప్పి చెప్తున్నారు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూపు, అదేవిధంగా బీసీ సంక్షేమ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా సంఘటన స్థానాన్ని పరిశీలించారు. అయితే ఈ తర్వాత మంత్రుల కాన్వైపు కూడా రాళ్లు చేసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఇక్కడ అంతర్వేది దేవస్థానం వద్ద చాలా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం తలెత్తుతుంది. ఖచ్చితంగా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, దీనికి స్పందిస్తూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఉంటున్నారు. ఇది అంతర్వేది తాజా పరిస్థితి. ఓటీ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఇవాళ హిందూ ధార్మిక సంఘాలు ర్యాలీకి సిద్ధపడటం, పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. కాలిపోయిన రథాన్ని పరిశీలించేందుకు ఇవాళ ఆలయానికి వచ్చిన ముగ్గురు మంత్రుల తీరుపై హిందూ సంస్థల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో నిరసనలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే కొందరు నిరసన బెల్లంపల్లి శ్రీనివాస్, విశ్వరూప్, చెల్లిపోయిన వేణులను ఆలయంలోకి తీసుకెళ్లి తలుపులు మూసివేశారు. ఈ సమయంలోనే కొందరు ఆందోళనకారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే అంశంపై మనతో స్పందించేందుకు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామిజీ గారు ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసానంద స్వామిజీ గారు, ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగింది అని, ఈ ఘటన అంతర్వేదిలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి హిందూ ధార్మిక సంఘాలు, దీనిపై మీరేం చెప్తారు ఒక సాధు పరిషత్ అధ్యక్షులుగా? మేము స్పష్టంగా మొన్న మన టీవీ 5 డిబేట్ లో కూడా చెప్పడం జరిగిందమ్మా, కేవలంగా ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు కుట్రలు చేస్తూ ఉన్నాయమ్మా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి హిందూ ధర్మాన్ని విఘాతం కలిగించడానికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక భస్మాసురుడు, ఎలాగైతే శివుడి కోసం తపస్సు చేసి ఆ వరాలు పొందిన తర్వాత మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఎవరి చెయ్యి మీద తల మీద చెయ్యి వేస్తే భస్మం అయిపోతారనే వరం ఇస్తే శివుడి మీదే ఆ భస్మాన్ని, ఆ చెయ్యిని వేసి భస్మం చేస్తానని ఎదురు తిరిగితే శివుడు ఆయన్ని, ఆయన శక్తిని తీసుకొని బూడిది చేసినట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయమ్మా. అలాగే ఈరోజు హిందువులందరూ కూడా నమ్మబలికి, హిందువులందరికీ మంచి చేస్తాను, హిందూ ధర్మాన్ని రక్షిస్తాను, దేవాలయాలు, దేవాలయ భూములు ఇవన్నీ కూడా నేను కాపాడుతాను, నేను ఒక పెద్ద అంబాసిడర్గా ఉంటాను అని చెప్పి నమ్మబలికి మన విశాఖ శారదాపీఠం స్వామి చేతుల మీదుగా నేను హిందూ ధర్మాన్ని కూడా ఆయన హిందూగా మార్చేసాను, ఒక పక్క ఆయనేమో పెద్ద ప్రచారం చేసి హిందువులందరినీ కూడా మోసం చేసి ఈరోజు హిందూ ధర్మం మీద ఒక భస్మాసుడు అస్తంలాగా చేస్తున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, పోలీసులు కానీ అందరూ కూడా. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా పిచ్చివాడని చెప్పడం, రకరకాలుగా తప్పుదోవ పట్టించడం, ఇది ఒక పనిగా పెట్టుకున్నారమ్మా. కాబట్టి స్పష్టంగా పదే పదే పదే
ఒక్కొక్క దేవాలయం గుంటూరు జిల్లాలో చూసుకుంటే రొంపిచెరల్లో మదన వేణుగోపాల స్వామి విగ్రహాలు చిత్రం పగలగొట్టారు. పిఠాపురంలో అక్కడ ఉండేటువంటి దేవీ దేవతల విగ్రహాలను దాదాపుగా 28 దేవాలయ విగ్రహాలు పగలగొడితే పిచ్చివాడని చెప్పారు. అలాగే మరి నెల్లూరు జిల్లాలో కొండపిట్రకొండలో వెంకటేశ్వర స్వామి రథాన్ని తగలబెడితే అది కూడా పిచ్చివాడు చేసిన ఒక పకీరని చూపించారు పోలీసులు, ప్రభుత్వం, జగన్ గారు ప్రభుత్వం. అలాగే ఈ రోజు మరి సింహాచలంలో జరిగే ఒక మరి అక్కడ కూడా నరసింహస్వామి వారే అటువంటి సింహాద్రి అప్పన స్థానంలో కూడా అక్కడేమో వారికి అడుగులకు మడుగులు ఇచ్చినటువంటి ఈవోలు పనిచేయకపోతే గతంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరరావు అనే ఈవోని కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా వారి కార్యకర్తలకి సింహాచల దేవస్థానం అప్పన భూముల్ని కట్టబెడితే అది అంగీకరించకపోతే ఆయన సహనం చేశారు. తర్వాత భ్రమరాంబ గారు కూడా వచ్చారు. ఆమె కూడా ఉండేటువంటి అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చి మరి ఆ రోజు ఉండేటువంటి అశోక్ గజపతి గారిని అశోక్ గారిని గజపతి రాజు గారిని పక్కన పెట్టేసి కనీసం అవగాహన లేనటువంటి సంజయ్ దాన్ని ట్రస్ట్ చైర్మన్ గా చేసి ఇప్పుడు ఆమె చేతుల్లో ఆమె ఇష్టానుసారంగా ప్రభుత్వం ఏం చెప్తే అది చేసేటట్లుగా తయారు చేసుకునేటువంటి క్రమంలో భ్రమరాంబ గారు అడ్డుకట్ట వేయడం కసేమేరా అని ఆమె నేను ధర్మం కోసం పనిచేస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను అని చెబితే ఆమెతో వివాదాలు తలెత్తడం, అక్కడేమో కొండపైన ఎక్కడి నుంచో కర్ణాటక నుండి అక్కడ ఉండేటువంటి ఒక భక్తుడిని తీసుకుని వచ్చి ఆయన ఏమో గెస్ట్ హౌస్ ఇచ్చి రాజమర్యాదలు చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖర్చులతో రకరకాలుగా సౌకర్యాలు చేయడం, అపరిచిత వ్యక్తులు ఇక్కడేమో ఓఎస్టీలు గా చేయడం, ఈ దేవాలయ భూముల మీద ఎంక్వైరీ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎన్ని భూములు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని తీసుకోవచ్చు, మనం వాళ్ళకి ఇచ్చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో వారికి నచ్చినటువంటి అధికారుల్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ ని పెడుతున్నారమ్మా. కాబట్టి సింహాచల దేవస్థానం ఇది ఈ వివాదం ఇక్కడ జరిగేటువంటి ఏదైతే అగ్ని కొరలు ఉన్నాయో, ఈ బాధ ఏదైతే ఉన్నదో, హిందువుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో, ఇవి చల్లారక ముందే వెంటనే మరొక కార్యక్రమాన్ని హిందువుల తాలూకా బాధని రగిలి చొలిగిపెట్టే సంఘటన చేశారమ్మా. అంతర్వేదిలో జరిగిన సంఘటన తేరు పట్టు అంటున్నారు, అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఒక పిచ్చివాడిని ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. ఎంత హిందూ సమాజాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తారు? అరే ఏం పాపం చేశామమ్మా మేము? అసలు ఈ జగన్ గారికి ఓట్లు వేయడమే హిందువులు చేసిన పాపమా? ఈయన ఏదో మంచి చేస్తాడు, ఈ అధికారులు ఇక్కడ ఉండేటువంటి రాజు ఈయన ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఏదో మంచి చేస్తారంటే సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత వెళ్తారమ్మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఇదేనా ఈ బాధ్యత చెప్పండి ఒకసారి? ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? సంఘటన జరిగిపోయినటువంటి వెంటనే సంబంధితమైన ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులు వెళ్ళాలి. అదే ఇతర మతాలే జరిగితే పరిగెత్తుకుని పారిపోతారే, అంటే వాళ్ళు ఓట్లు వేస్తారా? హిందువులు మీకు ఓట్లు వేయరా? వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారా? రండి రేపు రానున్న రోజుల్లో మా హిందువులు తరాకి ఏమిటి మేము చూపెడతామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ హిందువులైతే బాసటగా నిలబడి ఈ రోజు మీకు అఖండ మెజారిటీ ఇస్తే మీ అందరి తాలూకా కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయే తప్ప మీరు కింద చూడటం లేదు, భూమిని చూడటం లేదు, దేవాలయాలు చూడటం లేదు, దేవాలయ భూములు చూడటం లేదు, దేవాలయాలు ఉండేటువంటి ఆలయాల్ని పవిత్రతను చూడటం లేదు. మీకు నచ్చినట్టుగా ఏదైతే కరోనాకి సంబంధించినటువంటి వచ్చేటప్పుడు మా దేవాలయాలని మీరేమో క్వారంటైన్స్ గా ఇచ్చేశారు, ఏమి శక్తులు ఇచ్చారా మీరు? మసీదులు ఇచ్చారా? వాటి జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు మీకు కావాలి, వాళ్ళకి రాయితీలు ఇస్తారు, వాళ్ళు యాత్రలు పంపిస్తారు, కోట్ల కోట్ల రూపాయలు మా హిందువులు ధనాన్ని ఇతర మతాలు ఖర్చు పెడతారు. అదే మా హిందూ దేవాలయాలకు వచ్చేసరికి కనీసం మీరు ఏమనక్కర్లేదు, రక్షణ కల్పించండి అని మేము కోరుతున్నాం. అమ్మా వింటున్నారమ్మా? వింటున్నానండి. ఓకే ఓకే, మేము రక్షణ కల్పించమని కోరుతున్నాం. మేము మా మెజారిటీలుగా ఉండేటటువంటి మా హిందువుల మనోభావాలని మా తాలూకు అభిమతాలని గౌరవించి మా సాంప్రదాయాలు గౌరవించి మా క్షేత్రాన్ని కాపాడండి, కనీసం సెక్యూరిటీ ఇవ్వండి అంటున్నాం. అది కూడా చేతకపోతే ఈ ప్రభుత్వం ఎందుకమ్మా ఉండాలి? సిగ్గుపడాలి. దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయమనండి ఆ క్షేత్రంలోనే. నేను చేతగాని వాడిని, హిందూ ధర్మాన్ని రక్షించలేకపోతున్నాను, ఒక హిందువుడిగా పుట్టి కూడా నా చేతులు కట్టేస్తున్నారు అనుకుంటే ఆయన పక్కకి తప్పుకోమనండమ్మా. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత దౌర్భాగ్య స్థితి ఈ రోజు ప్రభుత్వానికి ఉన్నదమ్మా. కాబట్టి తక్షణమే దోషులు కఠినంగా శిక్షించి తీరాలి. తప్పుదోవ పట్టించేటువంటి ప్రకటనలు ఇస్తే కూడా చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదమ్మా. ఓకే అండి, తప్పనిసరిగా మేము గట్టి గుణపాఠం తగిన సమయంలో మేము చెప్పడానికి హిందూ సమాజం ఎదురు చూస్తుందని ప్రభుత్వం గుర్తించి కోరుతున్నామమ్మా. రైట్, థ్యాంక్ యూ స్వామిజీ గారు.
ఇదిగా ఇదే అంశంపై మనతో స్పందించేందుకు తురగా శ్రీరామ్ శ్రీరామ్ సేన అధ్యక్షులు ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. తురగా శ్రీరామ్ గారు, పిచ్చివాడు చేసిన పని వల్ల జరిగిందని ఒకసారి, తేనెతుట్ట తీయడం కోసం మంట వేయడం వల్ల జరిగిందని ఒకసారి అని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా, ఈరోజు ఇంత పెద్ద వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఘటన జరిగింది, రథం దగ్ధమైపోయింది, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఈరోజు పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి, దీనిపై మీరేం చెప్తారు? ఒక రోజు అంటే ఒక చోట అంటే ఒక పిచ్చివాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళ కోసం రెడీగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చివాళ్ళు వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఎవరైనా అక్కడ పిచ్చివాళ్ళని ఏర్పాటు చేస్తున్నారా? సిద్ధంగా ఉండమండి, రథాలు కాల్చడానికి కొంత ఒక పిచ్చివాళ్ళ సేనని ఏమైనా తయారు చేశారా? ఇది అందరికీ కూడా మనోభావాలు, హిందూ మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయి. మొన్న కూడా మన ఛానల్లో నేను చెప్పడం జరిగింది, హిందువుల సహనాన్ని పరీక్షించొద్దని. హిందువుల సహనాన్ని పరీక్షిస్తే ఏ విధంగా పరిస్థితులు వస్తాయనేది ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది కూడా ప్రస్తుతానికి ఒక చిన్న సూచన మాత్రమే, కొద్దిమంది ఒక చిన్న శాతం మాత్రమే అక్కడికి వచ్చారు. ఇదే కనుక ప్రభుత్వం అక్కడ సరైన విచారణ చేయకుండా తేనెపట్లు పిచ్చివాళ్ళు అని పిచ్చి కదలల్లితే, ఆ పిచ్చివాళ్ళలాగానే పిచ్చివాళ్ళు అవడానికి చాలా మంది హిందువులు సిద్ధంగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిందువులంతా కూడా ఒకసారి పిచ్చివాళ్ళుగా మారితే ఏం జరుగుతుందనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ పిచ్చివాళ్ళ కథలను అల్లడం మానేసి తేనెపట్లు కుక్క పిల్లలు ఇటువంటివన్నీ కాకమ్మ కథలు చెప్పడం ఆపేసి సరైన విధానంలో పోలీసులు దాని మీద దర్యాప్తు చేయాలి. ఒక్క అంతర్వేది సంఘటన మాత్రమే కాదు, పిఠాపురంలో ఏదైతే విగ్రహాలని పగలగొట్టారో అక్కడ కూడా పిచ్చివాడి కథ అల్లారు. అక్కడ కూడా సరైన విధానంలో, లేదంటే మీకు ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే ఈ పోలీసులకు కనుక చేత కాకపోతే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీని మీరు కాల్ఫర్ చేయండి ప్రభుత్వంగా. మా పోలీసులు సరిగా అన్ని చోట్ల పిచ్చివాళ్ళు మాత్రమే చెప్తున్నారు ఏదో సరిగా లేదని, కనీసం ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు గ్రహించి ఆయన సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇమ్మనండి. నిజంగా కనుక ఈ ప్రభుత్వానికి దమ్ముంటే అప్పుడు ఎవరు పిచ్చివాళ్ళు ఎవరు పిచ్చివాళ్ళు కాదో తెలుస్తుంది. ఈ పిచ్చివాళ్ళ కథల మాటన హిందువులందరినీ పిచ్చివాళ్ళు ఎన్ని చేద్దామని ప్రభుత్వం కనుక ప్రయత్నం చేస్తే ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతాయి. అంతేకాకుండా సింహాచలం దేవస్థానంలో కూడా కొంతమందిని తీసుకొచ్చి అత్తారిల్లాగా అక్కడ పోషిస్తున్నారు. ఇవన్నీ కూడా హిందూ సంఘాలకి, హిందూ బంధువులకి, హిందూ భక్తులకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చాలా చిన్న భాగం మాత్రమే ఈ రోజు ప్రభుత్వం చూస్తోంది. నిజంగా కనుక ఇదే ప్రభుత్వం ఈ విధానాన్ని అవలంబిస్తే కనుక ఆగ్రహాలలో ఈ ప్రభుత్వం భస్మమైపోతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం హిందూ సంఘాల తరఫున. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి.